एपीपीसीसी అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలంగాణ విప్ సుంగరి రాజులు తిరుమల శ్రీవారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సంసిద్ధం చేస్తున్నట్లు రుద్రరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ప్రప్రథమంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ జిల్లాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చిత్తూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశము, రేపు తిరుపతిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశము, ఎల్లుండ నెల్లూరులో జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు ఉన్నాయి. సో శ్రీకాకుళంలో మొదలుపెట్టినటువంటి నా సమీక్షా సమావేశాలు సో ఈ నెల 21వ తేదీ తోటి ముగిసేటువంటి పరిస్థితి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, మాకున్నటువంటి పార్టీ నాయకులందరినీ కూడా సమీకరించుకోవడం, రానున్న 2024 ఎన్నికలకి పార్టీని సమయాప్తం చేయడం, ఇటువంటివన్నీ పెట్టుకుని దీంట్లో చేస్తాం. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్లో ఆయన ఎండ్ చేశారు. 4000 కిలోమీటర్లు ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర చేశారు. దాని స్ఫూర్తితోటి ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర యొక్క ఏదైతే రాహుల్ గాంధీ గారి సందేశం ఉందో దాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభించాం. అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హాత్ సే హాత్ జోడో అభియాన్, చేయి చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం చేస్తున్నారు. సో ఆ కార్యక్రమాలు ప్లస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం, ఈ రెండు కార్యక్రమాల కోసం ఈరోజు రావడం. ప్రధానంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాం. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వచ్చేటువంటి 24 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఈ దేశంలో సర్వమాన సమానత్వం సౌభ్రాతత్వం ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది.